2024లో స్పేస్ ఎక్స్ మొదటి మానవులను మార్స్ పైకి 6 నెలల పాటు ట్రిప్పుకు పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణమే మానవ జీవితాన్ని వేరే గ్రహాల జాతులుగా మార్చాలనే ఎలాన్ మస్క్ యొక్క లక్ష్యానికి నాంది అవుతుంది. సో దీన్ని సాధించడానికే స్పేస్ ఎక్స్ మొదటి మార్సియన్ స్థావరాన్ని మరియు కాలక్రమేణా మొదటి మార్సియన్ నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది కొంచెం అప్పుడే జరిగే పనిలా అనిపించకపోయినా ఎలాన్ మస్క్ మాత్రం ఈ ప్రణాళికను మొదలుపెట్టే ప్రతిదీ సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఎలాన్ మస్క్ యొక్క స్టార్షిప్ రాకెట్ను ఉపయోగించి వేలాది మంది ప్రజలు మార్స్ గ్రహానికి ప్రయాణించగలరు మరియు బయటి గ్రహం మీద మొదటి మానవ నాగరికతకు పునాది వేయగలరు. అయితే మొదటి ఆస్ట్రనాట్స్ మార్స్ గ్రహంపై స్థావరాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు మరియు ఒక నగరం తయారైన తర్వాత అక్కడి చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ వీడియోలో అంగారక గ్రహంపై మానవుల స్థిరమైన స్థావర నగరాన్ని నిర్మించడానికి ఏమేమి అవసరమో మనం చూడబోతున్నాం. సో బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, ఇలాంటి మరిన్ని అమేజింగ్ స్పేస్ వీడియోస్ కోసం మన అమేజింగ్ థింగ్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మొదటి వ్యామోగాములు అంగారక గ్రహంపైకి వచ్చినప్పుడు వారు అక్కడే స్టే చేయడానికి స్థలం అవసరం. కానీ స్థలం ఎందుకు లేదు? మార్స్ గ్రహం మొత్తం ఖాళీగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే మార్స్ యొక్క ఉపరితలం భూమి కంటే చాలా రెట్లు ఎక్కువ రేడియేషన్తో నిండి ఉంది మరియు మనం కేవలం విజిట్ చేయడానికి కాదు వచ్చింది, ఇక్కడే స్థిరంగా నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉండడానికి. సో అధిక రేడియేషన్ వాతావరణంలో ఎల్లప్పుడూ స్పేస్ దుస్తులు ధరించి సర్వైవ్ అవ్వలేం. కాబట్టి దాని డేంజరస్ అట్మాస్ఫియర్ అండ్ రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి దాని భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్ నివాసాలను ఏర్పాటు చేసుకోవాలి. అండ్ అలాగే అండర్ గ్రౌండ్లో మాత్రమే కాకుండా అధిక రేడియేషన్ను గ్రహించి తట్టుకోగలిగే మందపాటి నీటి పొరలతో దాని ఉపరితలంపై మరింత అధునాతన నివాసాలను నిర్మించవచ్చు. అయితే ఈ ఆవాసాలను నిర్మించడానికి అవసరమైన అధిక నీరు మరియు పదార్థాలను రవాణా చేయడం చాలా ఖరీదైన విషయం. అలాగే ప్రతిదీ భూమి నుండి తీసుకెళ్లి నివాసాలను నగరాలుగా మార్చాలంటే అది ఏమాత్రం సాధ్యం కాని పని. కాబట్టి అంగారక గ్రహంపై లభించే స్థానిక పదార్థాలను మన అవసరాలకు ఉపయోగించడం నేర్చుకోవాలి. అదృష్టవశాత్తు మార్స్ గ్రహం పెద్ద మొత్తంలో ఉపయోగకరమైన వనరులను కలిగి ఉంది. గ్రహం యొక్క ఉపరితలం ఇనుము, మెగ్నీషియం మరియు అల్యూమినియం వంటి లోహాలతో నిండి ఉంది. అలాగే మనకు అవసరమైన శక్తిని సూర్యుడి నుండి పొందవచ్చు. సో గ్రహం యొక్క వాతావరణంలో 0.16% మాలిక్యులర్ ఆక్సిజన్ ఉందని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్సో గ్రహం యొక్క ఉపరితలం కింద ఖననం చేయబడిన మంచు నుండి అవసరమైన నీటిని సరఫరా చేసుకోవచ్చు. అయితే మార్సియన్లు తమ సొంత ఉపయోగం కోసం ఈ పదార్థాలను తవ్వడం కరెక్టేనా? వాటిపై ప్రధాన హక్కు ఎవరికి ఉంటుంది? లేదా వాటిని ఎవరైనా ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవచ్చా? ఈ విషయం మీదనే 1967లో యుఎస్, యూకే అండ్ సోవియట్ యూనియన్ మొత్తం ఔటర్ స్పేస్ ఒప్పందంపై సంతకం చేశాయి. సో ఏ దేశం కూడా అంతరిక్షం లేదా ఖగోళ వస్తువుపై పర్టికులర్గా యాజమాన్యాన్ని కలిగి ఉండదని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. కాబట్టి మానవ చరిత్రలో మొదటగా ఇతర గ్రహంపై స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్న మార్స్ సెటిలర్లు మార్స్పై కొత్త నిబంధనలు మరియు చట్టాలను అమలు చేయవచ్చు. భూమిపై మన వద్ద ఉన్న దేనితోనూ సంబంధం లేకుండా అక్కడ ఉండే వనరులపై ఆధారపడి వాటికి అనుగుణంగా సరికొత్త కరెన్సీ వెలుగులోకి రావచ్చు. సో అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రజల హక్కులు, ప్రజల జీవన శైలి ఎలా ఉండబోతోందో అనే దానిపై ఒక ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్, రూల్స్ ఆఫ్ లా, ఎస్టాబ్లిషింగ్ దోస్ వెరీ ఎర్లీ ఆన్. ఐ థింక్ మోస్ట్ లైక్లీ the form of government on Mars would be a direct democracy, not representative. So it would be people voting directly on issues. And I think that's probably better because like the potential for corruption is substantially different. ఇది వేరే ప్రపంచం యొక్క మానవ నాగరికత, చట్టాలు, హక్కులపై ఒక అవగాహనను కల్పిస్తుంది. ఒకవేళ 5 లేదా 10 సంవత్సరాల తర్వాత ఉన్న చట్టాన్ని తీసేయాలన్నా
కొత్త చట్టాన్ని తేవాలన్నా అక్కడ ఉన్న మార్సియన్లు కలిసి ఓటు వేసి ఆమోదించుకుంటారు. సరే, అంతా బాగానే ఉంది, కానీ అక్కడ వెళ్ళిన మొదటి మానవుల గురించే కొంచెం చింతించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ నీటిని మైనింగ్ చేయడం మరియు ఆహారాన్ని అభివృద్ధి చేయడం వంటివి ఏమాత్రం ఒక్కరోజు ఆగిపోయినా వారు తీవ్రమైన వనరుల కొరతను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే అక్కడి మీ జీవితం ఇంచు టు ఇంచు, పిన్ టు పిన్ మొత్తం మిషన్స్పై ఆధారపడి ఉంటుంది. వెల్, మీకు తగినన్ని వనరులు ఉన్నప్పటికీ ఇంటికి దూరంగా ఉండటం మరియు మార్సియన్ జీవన శైలికి కట్టుబడి ఉండి ఇబ్బంది పడుతూ జీవించడం అంత సులభమైన విషయం కాదు. అయితే కొన్ని ఎక్కువ సంవత్సరాలు అక్కడే జీవించగలిగినట్లయితే ఆల్మోస్ట్ మీరు ఆ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోతారు. మీ స్థావరాలు కూడా చిన్న బేసిస్ లాగా ప్రారంభమయ్యి మండలాలుగా మారి చివరకు కొన్ని కిలోమీటర్ల విశాలంగా విస్తరించి ఉన్న నగరాలుగా తయారవుతాయి. అలా కొన్ని దశాబ్ద సంవత్సరాలు గడిచిన తర్వాత అంగారక గ్రహంపై పుట్టిన మొదటి తరం పిల్లల్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆ పిల్లలకి అంగారక గ్రహం యొక్క భూగర్భ ఆవాసాలు, దుమ్ము తుఫానులు మరియు ఆ ప్రపంచ ఆహారం మాత్రమే వారికి అలవాటు పడి ఉంటుంది. మరియు వారికి భూమి ఆకాశంలో తేలియాడే ఒక చిన్న గ్రహాంతర ప్రపంచం మాత్రమే. ఏదేమైనప్పటికీ, ప్రకృతి మట్టిలో పుట్టిన ఈ సాధారణ మానవుడు నేడు అదే ప్రకృతిని దాటి వెళ్ళేంత ఎత్తుకు ఎదిగాడు. సో ఇదంతా చేసింది పిర్రలకి ఆకులు కట్టుకొని తన గూడుని కూడా సొంతంగా తయారు చేసుకోలేని ఆ మానవుడే. మానవుడంటే ఎవరు? మనం. మనం అంటే నువ్వు, నేను. యా, ఇంత నాగరికత అభివృద్ధి చెందడానికి కారణం నువ్వు, నేనే. ఈ మాట యొక్క భావం నీకు అర్థమైంది అనుకుంటా. ఫైనల్లీ ఈ వీడియో క్లిక్ చేసి చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మరొక ఇన్ఫర్మేటివ్ అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.